నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం చేసిన విషయం అందరూ తెలిసిందే. సో అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా పోకపోయినప్పటికీ, కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు. అక్కడ ఎస్పీ, డిఎస్పీ, సిఐ అంటే పోలీస్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళకి కూడా తెలియదు కదా సార్ ఇన్ఫర్మేషన్, అంటే ఎలా ఉండొచ్చు అంటారు ఇదంతా? యా, యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్కి ఫ్రెండ్, ఈయన వైపు ఆయన వైపు క్లాస్మేట్స్, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. ఎప్పటి నుంచో కలుస్తున్నారు. 2019 ఎలక్షన్లో కూడా ఆయన అక్కడ నిలబడి గెలిచాడు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే యాక్చువల్గా. సో అప్పుడు కూడా మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఎప్పుడో మాట ఇచ్చాడంట, నేను నీకోసం వచ్చి ప్రచారం చేస్తానని. అతను సరే అన్నాడు. అయితే ఆ మాట ఇచ్చాడే కదా అని తను ఎప్పుడు అడగలేదు. వస్తానన్నారు కదా, వస్తారా అని ఇప్పుడు రవిచంద్రారెడ్డి అడగలేదు. ఎందుకంటే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగితే ఆయనకి ఎంబరాసింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఉన్నాడు, చిన్నమామ వరుస అవుతాడు. సో తను వచ్చి ఇప్పుడు నాకు ప్రచారం చేస్తే తనకి ఇబ్బంది అనేసి తను రవిచంద్రారెడ్డి అడగలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, మనం అతను ఇబ్బంది పెట్టకూడదు. కానీ అల్లు అర్జున్ ఏం చేశాడంటే, అంతకు ముందు రోజేమో పవన్ కళ్యాణ్కి మద్దతు, బెస్ట్ విషెస్ అవన్నీ చెప్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ఇమ్మీడియట్గా మరుసటి రోజేమో అక్కడికి వెళ్ళిపోయాడు. దాంతో ఏంటంటే, ఇక్కడ వాళ్ళు కూడా ఊహించక ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ మామూలుగా ఆయన ప్లాన్ అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడి అక్కడ ఏదో మీడియాతో మాట్లాడి వచ్చేద్దామనేది అతని ప్లాన్. ఎక్కడ ర్యాలీలో కానీ అవన్నీ ఏం ప్లాన్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ర్యాలీ ప్లాన్ చేయలేదు కాబట్టి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎవరింటికి వెళ్తే పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అల్లు అర్జున్ వస్తాడని తెలియగానే పెద్ద ఎత్తున అక్కడ జనం వచ్చారు. ఇక్కడే రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి, వైసీపీ పర్మిషన్ తీసుకోకుండా కావాలని వైసీపీ నాయకులే ఈ జనాన్ని ఇక్కడికి పోగేశారు అనేది ఒకటి. అందుకనే అక్కడ చాలామంది జనసేన వాళ్ళు కూడా జెండాలు పట్టుకొని ఆ ర్యాలీలో పాల్గొన్నారు అని. ర్యాలీ అంటే ర్యాలీ కాదు, అక్కడ గుమికూడారు. సో ఇది జరిగింది బేసిక్గా. కానీ మామూలుగా అయితే ఎన్నికల టైంలో ఇతను వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత రవిచంద్రారెడ్డిది. రవిచంద్రారెడ్డి ఇన్ఫామ్ చేయాలి పోలీసులకి, ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు మా ఇంటికి, జనం వచ్చే అవకాశం ఉంది, మీరు కంట్రోల్ చేయండి అని. వాళ్ళు మామూలుగా జనం వచ్చినప్పుడు కంట్రోల్ చేసి ఉండొచ్చు, కానీ పర్మిషన్ తీసుకోలేదనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. అక్కడేమీ గొడవలు జరగలేదు, అక్కడేమీ ఇబ్బంది ఎవరికేమీ రాలేదు. ఇక్కడ మేజర్గా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే, పర్మిషన్ లేదు ముందస్తుగా. రెండోది ఏంటంటే, ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది 48 hours. దాని తర్వాత అదేంటి, సెక్షన్ 144 అమల్లో ఉంది. 144 అంటే నలుగురి కంటే ఎక్కువగా గుమ్మికూడకూడదు. అట్లాగే పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. అట్లాగే ఎన్నికల కోడ్ ఉంది. ఈ మూడు ఉన్నప్పుడు ఇది జరగడం ముందుగా పర్మిషన్ లేకుండా చేయకూడదు అనేది అన్నారు. సరే, పోలీసులు అల్లు అర్జున్ మీద, శిల్ప రవిచంద్రారెడ్డి మీద సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు పెట్టారు. సో ఆ కేసు ప్రకారం వాళ్ళిద్దరికి కూడా 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. సో ఇది ఇంతవరకు చేశారు పోలీసులు. కానీ పోలీసుల బాధ్యతారాహిత్యం, ఏదో చిన్న కేసు పెట్టి సైలెంట్ అయిపోయారు అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎస్పీని సస్పెండ్ చేసింది. ఎస్పీ రఘువీరారెడ్డి ఆయన పేరు, అట్లాగే డిఎస్పీ రవీంద్రనాథ్ ఆయన్ని సస్పెండ్ చేసింది, సిఏ రాజారెడ్డి నంద్యాల సిఏ. సో వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడమే కాకుండా వీళ్ళ మీద చర్య తీసుకోమని, శాఖాపరమైన దర్యాప్తు జరిపి చర్య తీసుకోమని కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా 60 రోజులు టైం ఇచ్చింది. తర్వాత మాకు చెప్పకుండా కేసు క్లోజ్ చేయడానికి లేదు అని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే రేపు వేరే గవర్నమెంట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈ కేసు క్లోజ్ చేయొచ్చు, అట్లా చేయడానికి లేదని కూడా ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. అంటే అంత తీవ్రమైన ఆగ్రహాన్ని ఎందుకు ప్రదర్శిస్తుంది ఎన్నికల కమిషన్?
అంటే ఎన్నికల కమిషన్ ముందు నేను అనేకసార్లు చెప్పాను, క్లియర్గా సెంట్రల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా బిహేవ్ చేస్తున్నట్టు మనకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రవి ప్రకాష్ ఛానల్లో తన ఎవరు మన ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ వచ్చింది. అది ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ అయిపోయినాక ప్రిడిక్షన్ అనేది ఉండకూడదు, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పకూడదు. మరి చెప్పారు, దాని మీద దాన్ని ఆపడం కానీ దాని మీద చర్య తీసుకోవడం కానీ ఎన్నికల కమిషన్ ఏం లేదు. అట్లాగే ఈనాడు పెద్ద ఎడిటోరియల్ పెట్టి ఎవరిని ఓడించాలా ఎవరిని ఇది చేస్తుంది, దాని మీద చర్య తీసుకోవట్లేదు. ఇలా క్లియర్గా ఏంటంటే, అట్లాగే వీళ్ళు దాదాపు 240 కంప్లైంట్లు ఇచ్చామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈ 240 కంప్లైంట్లు ఇచ్చాము, మా కంప్లైంట్ మీద చర్య తీసుకోవట్లేదు అని నిన్న మల్లాది విష్ణు కూడా మీడియాతో చెప్పారు. అదే కూటమి పిటిషన్ పెట్టడం, కంప్లైంట్ ఇవ్వడం ఆలస్యం, నోటీసులు ఇచ్చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్లు అనవసరంగా బలవుతున్నారా చాలామంది అనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ అల్లర్జున్ విషయంలో తీసుకుంటే అక్కడ లోకల్ పోలీసులు బాధ్యత వహించాలి, కానీ ఎస్పీ స్థాయిలో చర్య తీసుకోవడం ఏంటి, ఎస్పీని ఎందుకు బాధ్యత చేస్తున్నారు అనేది, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఇన్ఫామ్ చేయలేదు, జనం వస్తారని కూడా తెలియదు, వాళ్ళు ఏమి ర్యాలీ కానీ ఇంకోటి కానీ కండక్ట్ చేయలేదు. ఒకవేళ చేశారు అనుకుందాం, పర్మిషన్ లేకుండా జనం గుమికూడారు, కేసులు పెట్టారు కదా, ఇంకా ఏం కేసులు పెట్టాలి వాళ్ళ మీద, అదేదో చేతులు దులుపుకున్నారు కేసు పెట్టంటే ఇంకేం చేయాలి, కేసు పెట్టారు వాళ్ళని అయితే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయలేరు కదా. మామూలుగా ఇవన్నీ ఎలక్షన్ టైంలో అనేక ఇవి జరుగుతుంటాయి, ఎవరినైనా అరెస్ట్ చేసి చూసాం మనం. సో ఇది ఏంటంటే, కావాలని ఇక్కడ ఏదో కూటమి తరపున ఈసీ పనిచేస్తున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. అంటే పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడు, నిన్న కూడా అర్ధరాత్రి రాత్రికి రాత్రి తిరుపతి జిల్లాలో 5 మంది సీఎల్ని తీసేశారు, వాళ్ళకి వైసీపీ పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు. కొంతవరకు అధికార పార్టీకి పోలీసులు సపోర్ట్ చేయడం అనేది ఎక్కడైనా కామన్, కానీ అక్కడ అది కనబడుతుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఏమి లేవు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ లేవు, తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసులు కలెక్టర్లు ట్రాన్స్ఫర్ లేవు, ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ ఎన్నికల కమిషను ఏం చేయట్లేదు, అక్కడ ఎక్కువ చేస్తుంది. నిజానికి ఇక్కడే ఎక్కువ డబ్బులు, దాదాపు 400 కోట్ల వరకు ఇక్కడ ఎక్కువ పట్టుబడింది అక్కడికంటే కూడా. అయినా ఇక్కడేమో ఎవరేమీ చర్యలు తీసుకోవట్లేదు, అక్కడేమో విపరీతంగా చర్యలు తీసుకుంటున్నారు. సో క్లియర్గా ఏంటంటే, ఎన్నికల నేషనల్ ఎన్నికల కమిషన్ అనేది బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకని ఈ అల్లర్జున్ పోలీస్ ఆఫీసర్ల కొంప ముంచాడు అనేది వాపోతున్నారు. తను వెళ్తాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, సో సడన్గా వెళ్ళాడు, వెళ్ళినప్పుడు జనం వచ్చేసారు, సో వాళ్ళని వచ్చారు కానీ ఏమి ఇదైతే కాలేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా జనాన్ని ఆర్గనైజ్ చేశారనేది అది. అది ఎట్లాగూ రేపు కోర్టులో ప్రూఫ్ కాదు, ఎందుకంటే మేమేమి ఎవరిని పిలిచినట్టుగా ప్రూఫ్ ఏముంది, పోలీసులు ఏం నిరూపించాలి కదా, అదేమి నిరూపించలేరు వాళ్ళు. సో నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటాడు ఇతను, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నాకు జనం వస్తారని తెలీదు, నేను సైలెంట్కి వెళ్ళాను అని చెప్తాడు. సో మేమేమి ర్యాలీకి ఎక్కడ పిలిపివ్వలేదు, ఎవరిని రమ్మనమని ఎక్కడ ఎవరిని అడగలేదు అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఏమి పెద్దగా ఉండవు. ఓన్లీ ఏంటంటే, కొద్దిగా మనకి ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగడానికి మాత్రమే ఒక పనిష్మెంట్, కానీ పోలీస్ ఆఫీసర్లకు అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా సీరియస్గా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, మీరు ఏం తీసుకున్నారో మళ్ళీ మాకు చెప్పాలి, తర్వాత కేసు మాకు చెప్పకుండా క్లోజ్ చేయొద్దండి, ఇవన్నీ ఉంది. అంటే రేపు పొద్దున బీజేపీ మళ్ళీ అక్కడ అధికారంలోకి వస్తే ఈసీఐ బీజేపీ కంట్రోల్లో పనిచేస్తుంది కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్లకు మాత్రం ఇబ్బంది అని చెప్పచ్చు.